gave her wings? And blasters. So I take it you didn't have that tech available for me? No, I did. Hello friends, welcome to Mr. Rajini YouTube channel. This is your host Rajini Kant. ఈ రోజు ఎపిసోడ్లో యాంట్మెన్ అండ్ ద వాస్ప్ టీజర్ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. గైస్, ఈ ట్రైలర్లో చాలా స్పాయిలర్స్ ఉన్నాయి, స్పాయిలర్స్ని గుర్తుంచుకొని 19వ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఐ హావ్ యు వ్యూవర్స్ అందరూ బ్లాక్ పాంథర్ అండ్ ఇన్ఫినిటీ వార్ కోసం చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు, కానీ మార్వెల్ స్టూడియోస్ యాంట్మెన్ అండ్ ద వాస్ప్ టీజర్ ట్రైలర్ని లాంచ్ చేశారు. ఈ ట్రైలర్లో చాలా ఈస్టర్ ఎగ్స్ని నేను నోటీస్ చేశాను. గైస్, ఈ మూవీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ తర్వాత రిలీజ్ చేస్తున్నారు, కానీ ఈ మూవీ ఈవెంట్స్ అన్ని ఎంసీయూ టైమ్లలో సివిల్ వార్ మూవీ తర్వాత జరిగాయి. ట్రైలర్ స్టార్టింగ్లో మనకు ఒక సిటీ స్కేప్ కనిపిస్తుంది, తర్వాత షాట్లో సివిల్ వార్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ సీన్లో క్యాప్టెన్ టీమ్ కనిపిస్తుంది. ఈ సీన్ బ్యాక్గ్రౌండ్లో స్కాట్లాండ్ హోప్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. క్యాప్టెన్కి నా అవసరం ఉన్నప్పుడు నేను నిన్ను ఇన్వైట్ చేస్తే నువ్వు వచ్చి ఉండేదానివా? ఇది విన్న హోప్ స్కార్తో చెప్తుంది దీనికి ఆన్సర్ ఎప్పటికీ దొరకదు. ఆ తర్వాత హోప్ కంటిన్యూ చేస్తుంది, నేను నీతో వచ్చినట్టయితే నువ్వు ఎప్పటికీ దొరుకుండేవాడి కాదు. గైస్, ఇక్కడ స్కాట్లాండ్ తన పార్ట్నర్ వాస్ప్ ఫ్రెండ్షిప్ అండ్ లాయల్టీని చెక్ చేస్తున్నాడు, కానీ వాస్ప్ కూడా స్కాట్కి సరైన సమాధానం చెప్పింది. తర్వాత షాట్లో యాంట్మెన్ ఫోన్లో మార్వెల్ స్టూడియోస్ లోగో కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో ఫోన్ కలర్ వాస్ప్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎందుకంటే ఈ మూవీ టైటిల్ యాంట్మెన్ అండ్ ద వాస్ప్, అంటే ఈ మూవీలో ఇద్దరు ఒరిజిన్ని చూపిస్తారు. నెక్స్ట్ ఫ్రేమ్లో మళ్ళీ మనకు సిటీ స్కేప్ కనిపిస్తుంది. ఈ సీన్లో స్కాట్ కనిపిస్తున్నాడు, కానీ స్కాట్లాండ్ని ఎఫ్బిఐ ఏజెంట్స్ హౌస్ అరెస్ట్ చేశారు. స్కాట్కి అటాచ్ చేసిన డివైస్ యాంక్లీ మానిటర్. ఈ డివైస్ని ఎవరికైనా అటాచ్ చేస్తే తను హౌస్ సరౌండింగ్ స్పెసిఫిక్ డిస్టెన్స్ దాటి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినట్టయితే ఈ డివైస్ ఏజెంట్స్ని అలర్ట్ చేస్తుంది. అలాగే ఈ సీన్లో మనకు ఎఫ్బిఐ ఏజెంట్స్ కనిపిస్తున్నారు. ఈ షార్ట్ బ్యాక్గ్రౌండ్లో స్కాట్ ఏజెంట్తో చెప్తున్నాడు, నేను చేసిన తప్పులకు నాకు సంబంధించిన వారు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ డైలాగ్ తర్వాత స్కాట్ లవ్లీ డాక్టర్ కసాండ్రా కనిపిస్తుంది. ఇక్కడ స్కాట్ వాస్ప్ అండ్ హ్యాంక్ గురించి చెప్తున్నాడు, తను చేసిన తప్పులకు హోప్ అండ్ హ్యాంక్ శిక్ష అనుభవిస్తున్నారు. యాండ్మెన్ చేసిన తప్పులు రెండింటిని రిప్రజెంట్ చేస్తుంది. స్కాట్ ముందుగా తన లైఫ్లో చాలా తప్పుడు డిసిషన్స్ తీసుకున్నాడు, తను చేసిన తప్పుల వల్ల తన కూతురు కసాండ్రాకి దూరమయ్యాడు. రీసెంట్గా సివిల్ వార్లో స్కాట్ క్యాప్టెన్ టీంలో జాయిన్ అయ్యాడు, అలాగే సుకోవియా అకౌంట్స్కి తను వ్యతిరేకంగా ఉన్నాడు. క్యాప్టెన్కి సహాయం చేసి మళ్ళీ తను క్రిమినల్గా మారాడు. తర్వాత షాట్లో హోప్ అండ్ హ్యాంక్ కనిపిస్తున్నారు. ఈ షాట్లో ఏం జరిగిందో చెప్పడం చాలా కష్టం, కానీ ఈ సీన్లో హోప్ అండ్ హ్యాంక్ గోష్ని చూసి ఉంటారు. నెక్స్ట్ షాట్లో ఫారెస్ట్ ఏరియా కనిపిస్తుంది. ఈ సీన్లో ఎఫ్బిఐ ఏజెంట్స్ హోప్ అండ్ హ్యాంక్ని కవరప్ చేశారు. ఇదే సీన్లో ఎఫ్బిఐ ఏజెంట్స్ హ్యాంక్ అండ్ వ్యాస్ప్కి గన్ పాయింట్ చేశారు. ఈ బ్యాక్గ్రౌండ్లో హోప్ ఒక డైలాగ్ని కంటిన్యూ చేస్తుంది, నీ వల్ల ఈరోజు మాకు ఇలాంటి గతి పట్టింది. ఈ షాట్ తర్వాత ఒక అమేజింగ్ సీన్ కనిపిస్తుంది. ఈ సీన్లో పిమ్ ఇండస్ట్రీస్ని తను స్ట్రింగ్ చేసి బ్రీఫ్ కేస్ లాగా మార్చాడు. ఈ సీన్లో హోప్ అంటుంది, మనం ఇప్పటికీ పరిగెడుతూనే ఉన్నాం. అది విన్న హ్యాంక్ క్యాజువల్గా అంటున్నాడు, లెట్స్ గో. ఈ షాట్లో ఒకటి నోటీస్ చేయండి, స్కాట్ బాత్రూమ్లో ఉన్నాడు, అలాగే హ్యాంక్ తీసుకువెళ్తున్న లాగేజ్ తన ల్యాబ్ అయి ఉండవచ్చు, ఎందుకంటే హ్యాంక్ ల్యాబ్లో పిమ్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ పిమ్ పార్టికల్స్ని గవర్నమెంట్ నుండి తను ప్రొటెక్ట్ చేస్తూ ఉండవచ్చు, ఎందుకంటే హ్యాంక్ గవర్నమెంట్ అకౌంట్స్ పైన సైన్ చేయలేదు. ఈ రీజన్ వల్ల గవర్నమెంట్ పిమ్ టెక్నాలజీస్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండవచ్చు, లేదా ఈ మూవీ విలన్ గోస్ట్ దగ్గర నుండి తన ఇన్వెన్షన్స్ని కాపాడుతూ ఉండవచ్చు. గోస్ట్ దగ్గర టెక్నాలజీస్ని కంట్రోల్ చేసే పవర్ ఉంది. ట్రైలర్ నెక్స్ట్ ఫ్రేమ్లో క్వాంటల్ టనల్ జెట్ కనిపిస్తుంది. ఈ జెట్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్ షాట్లో హ్యాంక్ పింగ్ అండ్ వ్యాస్ప్ ర్యాండమ్ షాట్స్ కనిపించాయి. ఈ సీన్లో వ్యాస్ప్ ఈ మూవీ విలన్ గోస్ట్ని చూస్తూ ఉండవచ్చు, లేదా యాంట్మెన్ ఈ సీన్లో జాయింట్ మ్యాన్గా మారి ఉండవచ్చు. తర్వాత షాట్లో ఒక ల్యాబ్ కనిపిస్తుంది. ఈ ల్యాబ్లో వైట్ హ్యాండ్ రిసరెక్ట్ అవుతుంది. ఇదే షాట్లో డాక్టర్ బిల్ ఫోస్టర్ కూడా కనిపిస్తున్నాడు. బిల్ ఫోస్టర్ని బ్లాక్ గొలైత్ అని పిలుస్తారు. మార్వెల్ కామిక్స్లో గొలైత్ సెకండ్ జాయింట్ మ్యాన్. బిల్ ఫోస్టర్ ఉన్న ప్లేస్ ఇంతకుముందు కనిపించిన ల్యాబ్ అయి ఉండవచ్చు. ఇంతకుముందు కనిపించిన వైట్ హ్యాండ్ ఎవరితో కాదు, అదే ఈ మూవీ విలన్ గోష్ట్ది. అలాగే బిల్ ఫోస్టర్ ఈ మూవీలో నెగటివ్ రోల్లో కనిపించవచ్చు, లేదా ఈ ట్రైలర్ ఎడిటింగ్ ట్రిక్ అయి ఉండవచ్చు. బిల్ ఫోస్టర్ కూడా కామిక్స్లో ఒక సూపర్ హీరో. అలాగే బిల్ ఫోస్టర్ కామిక్స్లో హ్యాంక్ పింగ్కి అసిస్టెంట్గా చేశాడు. కామిక్స్లో ఫోస్టర్ కూడా పిమ్ పార్టికల్స్ డిఫరెన్స్ వర్షన్ని తయారు చేశాడు. ఈ పార్టికల్స్ వల్ల తను కూడా జాయింట్ మ్యాన్ లాగా మారుతాడు. తర్వాత షాట్లో యాంట్ మ్యాన్ పరిగెడుతూ స్ట్రింక్ అయ్యాడు, అలాగే యాంట్ పైన కూర్చొని వెళ్తున్నాడు. ఈ ట్రైలర్లో కనిపించిన యాంట్ యాంటోని అయి ఉండవచ్చు, లేదా ఈ మూవీలో న్యూ ఫేవరెట్ యాంట్ అయి ఉండవచ్చు. నెక్స్ట్ షాట్లో బిల్డప్ సీన్స్తోని రియల్ హీరోస్ అని టైటిల్ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఫ్రేమ్లో చాలా మంది మినీ వ్యాన్ని చేజ్ చేస్తున్నారు, అలాగే ఈ వ్యాన్ పైన షూటింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ నుండి తప్పించుకోవడానికి వ్యాస్ప్ ఈ వ్యాన్ని స్ట్రింక్ చేసింది, అంటే ఈ వ్యాన్లో కూడా పింపార్టికల్స్ని యూజ్ చేసి ఉంటారు. తర్వాత షాట్లో కార్ ఇంటీరియర్ కనిపిస్తుంది.
ఈ ఇంటీరియర్ లో పిమ్ పార్టికల్స్ కంట్రోల్ స్విచ్ కనిపిస్తుంది. ఈ కార్ ని ఈ కంట్రోల్ స్విచ్ ద్వారా ష్రింక్ అండ్ ఎన్లార్జ్ చేయవచ్చు. అలాగే ఇదే సీన్ లో హోప్ ఈ కార్ ని ఎన్లార్జ్ చేసింది. ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసు. ఈ సీన్ తర్వాత మరొక టైటిల్ కనిపిస్తుంది, నాట్ యాక్చువల్ సైజ్. నెక్స్ట్ ఫ్రేమ్ లో మనకు యాంట్ మ్యాన్ జాయింట్ మ్యాన్ గా మారాడు. ఈ సీన్ లో జాయింట్ మ్యాన్ సముద్రంలో కనిపిస్తున్నాడు. ఈ సీన్ ని జాగ్రత్తగా నోటీస్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి దగ్గర హ్యాంకింగ్ ల్యాబ్ కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో ఈ మూవీ లీడ్ విలన్ గోస్ట్ కనిపిస్తుంది. గోస్ట్ మెయిన్ పవర్స్ తను ఎలాంటి టెక్నాలజీనైనా కంట్రోల్ చేయగలుగుతుంది, అలాగే డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. గోస్ట్ ఎలాంటి ఐటమ్ నైనా ఇన్విజిబుల్ చేయగలుగుతుంది, అలాగే గోస్ట్ కూడా ఇన్విజిబుల్ అవ్వగలుగుతుంది. కామిక్స్ లో గోస్ట్ ఒక మేల్ క్యారెక్టర్, కానీ మూవీలో గోస్ట్ ఒక ఫీమేల్ క్యారెక్టర్. నెక్స్ట్ షాట్ లో స్పోర్ట్స్ కార్ కనిపిస్తుంది, అలాగే పోలీస్ ఆఫీసర్స్ అండ్ యాంట్ మ్యాన్ వేర్ హౌస్ ర్యాండమ్ షాట్స్ కనిపించాయి. నెక్స్ట్ ఫ్రేమ్ లో లూయిస్ కనిపించాడు, అంటే ఈ కార్ లో లూయిస్ వచ్చి ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ కనిపించారు. ఈ సీన్ చూస్తుంటే యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ ఏదో అడ్వెంచర్ చేసి ఉంటారని తెలుస్తుంది. ఈ ట్రైలర్ లో మళ్ళీ ఈ జెట్ కనిపిస్తుంది, కానీ ఈసారి మైక్రోస్కోపిక్ అయింది. నెక్స్ట్ షాట్ లో కసాండ్రా స్కాట్ తో చెప్తుంది తనకు ఒక పార్ట్నర్ అవసరం ఉందని. ఈ సీన్ తర్వాత వాస్ప్ కనిపిస్తుంది. ఈ షాట్ లో వాస్ప్ రెస్టారెంట్ కిచెన్ లో ఎవరితో ఫైట్ చేస్తుంది, అలాగే ఇదే సీన్ లో నైఫ్ పైన పరిగెడుతూ వెళ్తుంది. ఇలాంటి సీన్ ని మనం యాంట్ మ్యాన్ మూవీలో కూడా చూసాము. నెక్స్ట్ టైం లో హ్యాంక్ అండ్ స్కాట్ కనిపిస్తున్నారు. ఈ సీన్ లో వీళ్ళిద్దరూ హోప్ ని మానిటర్ చేస్తున్నారు. యాంట్ మ్యాన్ వాస్ప్ టెక్నాలజీని చూసి సర్ప్రైజ్ అయ్యాడు, ఎందుకంటే హ్యాంక్ పిమ్ వాస్ప్ సూట్ లో వింగ్స్ తో పాటు బ్లాస్టర్స్ ని కూడా యాడ్ చేశాడు. నెక్స్ట్ షాట్ లో వాస్ప్ తన సూట్ బ్లాస్టర్స్ ని యూజ్ చేస్తుంది. ఈ షాట్ లో స్కాట్ బ్లాస్టర్స్ టెక్నాలజీని తన సూట్ లో ఎందుకు యాడ్ చేయలేదని హ్యాంక్ ని అడుగుతున్నాడు. నెక్స్ట్ టైం లో యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ స్ట్రింగ్ సైజ్ లో కనిపించారు. ఈ ట్రైలర్ ఎండింగ్ లో అమేజింగ్ ఫోన్ యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ లోగో కనిపించింది. ఈ ట్రైలర్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో వాస్ప్ బైకర్ పైకి కిట్టి టాయ్ ని విసిరింది, అలాగే తన సూట్ పింప్ పార్టికల్స్ లేజర్ వల్ల ఈ కిట్టి టాయ్ ఎల్లార్జ్ అయ్యింది. కిట్టి టాయ్ ఎల్లార్జ్ అవ్వడం వల్ల బైకర్ కింద పడిపోయాడు. నెక్స్ట్ ఫ్రేమ్ లో జూలై 2018 అని కనిపిస్తుంది. ఈ మూవీని జూలై 6న లాంచ్ అయ్యనున్నారు. గైస్, నాకు ఈ ట్రైలర్ చాలా నచ్చింది. ఫ్యాన్స్ ఇంకా చాలా షార్ట్ ని చూడాలనుకున్నారు. చెప్పాలంటే ఈ ట్రైలర్ లో గోస్ట్ సీన్ ఎక్కువ కనిపించలేదు. గైస్, మార్వెల్ స్టూడియోస్ యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ సెకండ్ ట్రైలర్ ని ఇన్ఫినిటీ వార్ మూవీతో రిలీజ్ చేయనున్నారు. సెకండ్ ట్రైలర్ ని చూడాలంటే మీరు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.